మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద వికలాంగులు పెన్షన్దారుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాప్య, ఒంటరి, బీడీ కార్మిక మహిళలకు సీఎం కేసీఆర్ పెన్షన్ అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వికలాంగులకు 2000 నుండి 4000 రూపాయల పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించామన్నారు. రాబోయే ఎన్నికలలో కేసీఆర్ కు మద్దతుగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరిరెడ్డి, వార్డు సభ్యురాలు యేసుమణి, వికలాంగులు రామస్వామి, సరస్వతి, ఆసిఫ్, గ్రామస్తులు కిష్టారెడ్డి, లక్ష్మీనరసింహులు, ముత్తయ్య, గుడ్లబాబు, రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు పద్మక్కకు, హరేశ్వరరావుకు, అందరికీ ధన్యవాదాలు. మాకు 500 పింఛన్ ఉంటే 2000 అయినాయి, 3000 అయినాయి, 4000 అయినాయి. ఇలా చల్లగా బతకాలే నువ్వు, మేము మంచిగా తింటున్నాం. మా కేసీఆర్ సారు కేంద్రంలోని కేసీఆర్ సార్కి, అలాగే పద్మదేవేందర్ రెడ్డి గారికి, హరీష్ రావు సార్కి, మా వికలాంగులు ఆసర్పించిన వాళ్ళు అందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ఒక నిజాంపేట గ్రామ ప్రజల తరఫున నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే మనము తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మనం అందరం కలిసి గెలిపించుకోవాలి. పద్మదేవేందర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాము.